2008లో మొదటిసారి వచ్చినప్పుడు అప్పట్లో ఉద్యమం జరుగుతూ ఉండే, వాళ్ళ ఆధిపత్యం చాలా ఉండే, అయినా సరే మనం జిద్దుగా తీసుకొచ్చేయాలని చెప్పి ఆనాడు చాలా కష్టపడి పనిచేసినాం. మొదటిసారి 2008లో అప్పుడు పాఠశాలల దగ్గరికి, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి జీపులు పెట్టి మన నాయకులు కార్యకర్తలు పోయి ఫామ్స్ తీసుకొని పోయి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో అయితే బాగా చేసినాం, కానీ అప్పట్లో రంగారెడ్డి జిల్లా పట్టుకు తొందరగా వాస్తవాన్ని నమ్మడానికి సమయం పడుతుంది, దాన్ని విశ్లేషించుకొని నమ్ముతారు. అవునా కాదని అనుమానాలు వస్తాయి, ఒక అసత్యమో అబద్ధం ఉంటే తప్పన నమ్మేస్తారు. అందువల్ల ఆ రోజు 2014లో బీజేపీ వాళ్ళు ఇట్లా అయిపోయి 100 రోజులకు మేము హైకోర్టు ఇట్లా ఇచ్చేస్తామని చెప్పిన 100 రోజులే ఈ నినాదం అన్నాడు చాలా బలంగా చెప్పేవారు. ఇంకా చాలా విషయాలు కేంద్ర అప్పుడప్పుడే మోడీ ఎక్కిండు కదా, ఇట్లా మేము ఢిల్లీలో దిగేదే ఆలస్యం, ఇట్లా మోడీకి కాగితం ఇయ్యగానే మాకు ఇట్లా అన్ని పనులు అయిపోతాయన్నంత భ్రమ కల్పించినారు అన్నాడు. ఇక నిజమే కావచ్చు, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎట్లా వచ్చింది అధికారం, మరి కేంద్రంలో జరిగే పనులకు ఇది ఒక్క బహుమానం ఇస్తే వీళ్ళు చేస్తామంటున్నారు కదా, అవకాశం ఇచ్చి చూద్దాం అన్నారు. మనం ఎంత చేసినా కూడా ఇక ఒక్కటి చేస్తాం కదా, ఇది ఒక్కటి చేస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక భావన ఉంటుంది మనకు. మనం ఇట్లా పార్లమెంట్ ఎన్నికలు చూడలేదు, అసెంబ్లీకి వచ్చేవరకు 50,000 60,000 మెజార్టీలు ఇచ్చిండ్రు, పార్లమెంట్కి వచ్చేవరకు ఏమైతే సార్ జరగ ఈతామని మనోళ్ళే కొంతమంది ఇటేసిన వాళ్ళే వేసిన పార్లమెంట్లో 2,000 3,000 రాని నియోజకవర్గాల్లో అసెంబ్లీలో పార్లమెంట్కి వచ్చేవరకు ఒక్కొక్క నియోజకవర్గంలో 15,000 10,000 20,000 దాకా ఓట్లు వచ్చింది. ఏంటి కారణం, వాళ్ళందరూ కూడా ఏదో అది ఉద్ధరిస్తుందని కాదు, వేసే ముందు దాని మీద ఒక ఏకాగ్రత, ఒక లక్ష్యం పట్టుదల, ఈ లక్ష్యం నెరవేరడానికే నేను ఈ పని చేయాలనేటువంటి ఆ భావన, అది కొంత పట్టుదల లేక ప్రగైలు అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ప్రగైలు ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈసారి అట్లా ప్రగైలు ఓటింగ్ జరగకుండా ఉండడానికి అవతలి వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేసి కట్టే మొదలే వాస్తవాలు ఎందుకో చెబుతూ మన గ్రాడ్యుయేట్లందరూ, గ్రాడ్యుయేట్లకు తోడుగా మన పార్టీ నాయకులందరూ గ్రామ గ్రామాన ఉండేటువంటి మన 2 దశల దీంట్లో ఒకటి సోదరులు చెప్పిన ప్రారంభంలో చక్కగా వివరించినారు, ఓటర్ల యొక్క నమోదు మొదటి దశ, 2వ దశ వాళ్లను బూతుల కాడ తీసుకొచ్చుకొని ఓటు వేయించుకోవడం. ఓటర్ల నమోదు అనేటువంటిది మనం విజయవంతంగా చేస్తే 90% ఎలక్షన్ అయిపోయినట్లే లెక్క, 90%. ఇప్పుడు మీకు ఒక వార్డు తీసుకుంటే, టౌన్ తీసుకుంటే ఎంతమంది మనకు అనుకూలంగా ఉన్నారో మనకు తెలిసిపోతుంది స్పష్టంగా, బహిరంగంగా మన వాళ్ళ లెక్క గీత గీస్తే మీకు తెలిసిపోతుంది. కొంత న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా చెప్పిస్తే వాళ్ళ లెక్క మనకు తెలుస్తుంది. ఖరాఖండిగా మనం ఏం చేసినా అయితే మనకు రాదనే కేసులు తెలుస్తుంటాయి, వాళ్ళని పక్కకు పెట్టండి. వాళ్ళు ఒకవేళ పోలింగ్ నాటికి ఓటేసే అవకాశం ఉంటే రిక్వెస్ట్ చేయండి, ఓటు వేయమని అడుగుదాం. కానీ నమోదు చేసేటప్పుడు మన వాళ్ళ మీద దృష్టి పెట్టండి, మన వాళ్ళు అనుకునే